భరతాచార్యులు కల్కికి సంబంధించి ఒక ఫ్లో నడుస్తుంది, కలెక్షన్ల సునామీ అనవచ్చు లేకపోతే రికార్డులో ఏదో నడుతుంది. బట్ భారతీయుడు 2 అని పాన్ ఇండియా సినిమా మళ్ళీ థియేటర్లోకి రాబోతుంది. భారతీయుడు 2 ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? కల్కికి భారతీయుడు 2 కట్టడి వేయగలదా? కలెక్షన్లు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా కల్కికి? భారతీయుడు కమల్ హాసన్ కూడా ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు విక్రమ్ తర్వాత. అవును, కమల్ హాసన్ ఫామ్లో ఉండటం మాత్రమే కాదు, కల్కి అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో మనం ఇప్పుడు, అంటే కల్కికి భారతీయుడు కట్టడి, కల్కిని భారతీయుడు కట్టడి చేయగలడా అనుకుంటున్నాం మనం. కాబట్టి కల్కిలో ఆల్రెడీ కమల్ హాసన్ ఉనికి ఉంది. అవును, ఉన్నాడు అక్కడ. అవును, అంటే విలన్గా పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ అయినటువంటి సినిమాగా ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది, కల్కితో ఆయనకు ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంది. ఈ బ్యాక్డ్రాప్లో భారతీయుడు రిలీజ్ అవుతోంది. విచిత్రం ఏంటంటే విపరీతమైనటువంటి గ్యాప్ అవకాశం దొరికింది కల్కికి. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ జనాలు థియేటర్కి వెళ్తున్నారు. ఎందుకు పెడుతున్నారంటే ఆ భారీతనం మీద, టేకింగ్ మీద ఏ రకమైన విమర్శ లేదు, సబ్జెక్ట్ మీద మాత్రమే డిస్ప్యూట్ నడుస్తుంది. టేకింగ్ మీద ఎటువంటి అభిప్రాయం, భిన్నాభిప్రాయం లేదు, పాజిటివ్ టోన్లో మాట్లాడుతున్నారు అందరూ. అవును, టేకింగ్ సైడు నిర్మాణ విలువలకు సంబంధించి ఎక్కడా డిస్ప్యూట్ లేకపోవడంతో వెళ్ళి చూద్దాం ఒకసారి, వీళ్ళ వెర్షన్ ఏంటో తెలుసుకుందామనే ధోరణితో ఫ్యామిలీస్ కదిలి వెళ్తున్నాయి థియేటర్కి. ఇది ఒక కామన్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ పురాణాలకు సంబంధించి, ఇతిహాసాలకు సంబంధించి కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డిఫర్ అవుతున్నారు. డిఫర్ అవ్వటం మాత్రమే కదా, మాట్లాడుతున్నారు వేదికల మీద, దాని మీద చర్చ జరుగుతోంది. మేకింగ్ మీద గనక డిస్ప్యూట్ వచ్చుంటే, మీకు ఆది పురుషులు జరిగింది అదే, ఆది పురుషులు కంటెంట్ మీద డిస్ప్యూట్ వచ్చింది, మేకింగ్ పరంగా కూడా డిస్ప్యూట్ క్రియేట్ చేసింది అది, అందుకని దాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు అందరూ. కానీ ఈ సినిమా విషయంలో అది జరగల. రెండవది థియేటర్ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాల్సినటువంటి సినిమా ఇది అనేది ఒక గుర్తింపు సంపాదించింది అది. దాంతో ఎవరికి వాళ్ళు దీన్ని ఏదో బయట చూద్దాం, పైరేటెడ్ వీడియో చూద్దామనో, లేకపోతే రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దామని అనుకోవడం లేదు. దొరికిన చోట దొరికినట్టు చూసేద్దామనే మూడ్లోనే పెడుతున్నారు. రేపు రేట్లు తగ్గుతున్నాయి, తగ్గితే ఇంకా వెళ్తారు జనాలు. ఇప్పటివరకు ఆగిన వాళ్ళు మళ్ళీ థియేటర్కే పెడతారు, ఇది బయట వేరే ప్లాట్ఫామ్ మీద చూద్దామనే మూడ్లో లేరు. ఇప్పుడు దీన్ని, ఇది ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోవడం ఖాయమైపోయిన సినిమా అయిపోయింది, ఆల్మోస్ట్ 900 క్రాస్ అయింది ఇది. కాబట్టి ఇది దూకుడుగా వెళ్ళిపోతుంది, ఇది కొనసాగుతుంది. అయితే రేపు రిలీజ్ అవ్వబోయే భారతీయుడి పరిస్థితి ఏమిటి అనేది, శంకర్ మళ్ళీ తనని తాను ప్రజల మనసుల్లోకి పంపు చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేశాడు భారతీయుడు 2 అని. నిజానికి తమిళనాడు నుంచి ఇద్దరు డైరెక్టర్లు ఆ రోజుల్లో పానిండియా స్థాయి సినిమాలు తీసి, అంటే విస్తృతమైనటువంటి మార్కెట్, వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి టాపిక్స్ చాలా పెద్ద లెవెల్లో మాట్లాడతారు అనే ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు మణిరత్నం అలాగే శంకర్. వీళ్ళిద్దరూ కూడా సందిగ్ధంలో పడ్డారు ఇప్పుడు. అంటే శంకర్ స్థాయి సినిమా తీయటం అనేది ఒక ప్రోవెర్బ్గా మారిపోయినటువంటి సందర్భం చూసాం మనం ఒక దశలో. ఆయన ఏ విషయాన్నైనా అద్భుత రసంలో చెప్తాడు. ఒక సామాజిక అంశాన్ని తీసుకుని దాన్ని అద్భుత రసంలో చెప్పడం ఆయన టెక్నిక్. నిజానికి జెంటిల్మ్యాన్ అనే సినిమా యాంటీ రిజర్వేషన్ మూవీ అది. ఆ టైంలో జరిగినటువంటి, అంటే 90 దశకం ప్రారంభంలో రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం తాలూకా ప్రభావంతో తీసిన సినిమా అది, దాని వెనక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అయితే దాన్ని అద్భుత రసంలో చెప్పాడు ఆయన, అతన్ని ఒక దొంగగా మార్చి దానికి ఒక పెద్ద నెట్వర్క్ అదంతా మెస్మరైజ్ చేస్తూ జనాల్ని, జనాలకు విభ్రమ కలిగించే లెవెల్లో టేకింగ్ నడిపి దాని వెనక ఇది అండర్ కరెంట్లో నడుస్తుంది ఈ యాంటీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ అనేది. అలాగే ఆయన చేసినటువంటి భారతీయుడు సినిమా ఆ రోజుకి అది చాలా హై బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా, అది వర్కౌట్ అవుతుందా కాదా అని కూడా చాలామంది అనుకున్నారు. అయితే మనం తీయాల్సిన సినిమా ఇలా తీయాలి అనుకున్నప్పుడు దానికి అయ్యే బడ్జెట్ని ఎలా మనం తిరిగి సాధించాలి అనుకున్నప్పుడు మార్కెట్ ఎక్స్పాన్షనే మార్గము అని చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళే, మణిరత్నం శంకర్లే. అయితే వాళ్ళు
సౌత్ మార్కెట్ మాత్రమే పట్టించుకున్నారు. వాళ్ళు ఉత్తరాది మార్కెట్ జోలికి వెళ్ళలేదు. చాలా కాన్షియస్గా ఇక్కడ వరకే కన్ఫైన్ అయ్యారు. కానీ భారతీయుడితో పాన్ ఇండియా మార్కెట్ని టచ్ చేసే ప్రయత్నం జరిగింది ఆ రోజునే. కారణం ఏంటంటే దీని మీద పెడుతున్నటువంటి బడ్జెట్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది. పైగా ఏఎం రత్నం గారు ఆ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అప్పటి వరకు కుంజుమౌన్తో నడిచింది ఆయన ప్రయాణం శంకర్ది. భారతీయుడితో ఏఎం రత్నం ప్రవేశించాడు. అప్పటి వరకు వాళ్ళ డబ్బింగ్ వెర్షన్స్ చేసేవాడు ఈయన. నేరుగా శంకర్తో టైఅప్ అయి చేసిన సినిమా అది అద్భుతంగా జనాలను పట్టుకోగలిగింది. ప్రధానంగా లంచగొండితనం, దేశంలో లంచగొండితనాన్ని ప్రొజెక్ట్ చేస్తూ జరిగినటువంటి సినిమా అది. అయితే దానికి సీక్వెల్గా ఈ సినిమా ఇప్పుడు వస్తోంది. 96లో వచ్చింది ఆ సినిమా. అవును, 96 నుంచి 24కి ఇంత గ్యాప్ తీసుకుని మళ్ళీ సీక్వెల్. ఆ రోజున ఆలోచన లేదు వాళ్ళకి, సీక్వెల్ అనే ఆలోచన లేదు. ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. ఇప్పుడు లంచగొండితనము అనేది ఒకటే ఇష్యూ కాదు, ఇప్పుడు రకరకాల అంశాలు దీనిలోకి జోడించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దాంట్లో నల్లధనము, నిరుద్యోగం కంటే కూడా ప్రధానంగా సామాజిక రుగ్మతలే హ్యాండిల్ చేస్తాడు ఆయన. ఆ సామాజిక రుగ్మతల్లో ఒకటి నల్లధనము, లంచగొండితనం అంటే మనకు ట్రైలర్లో కనిపించింది. నీకు జాబ్ కన్ఫర్మేషన్ రావాలంటే ఇంకో 2 లక్షలు పట్టు రావాలని ఒక డైలాగ్ ఉంది బ్యాక్డోర్. ఇది కేవలం పాత భారతీయుడికి కొత్త భారతీయుడిని లింక్ చేయడం కోసం పెట్టిన సన్నివేశం వరకే. దానిలో ఇంకా ఇతర విషయాలు, అలాగే చాలామంది ఇక్కడ నుంచి ఇక్కడ అక్రమాలు చేసి విదేశాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి భారతీయుల మీద కూడా ఈ కథ నడవబోతోంది అనే దానికి కొన్ని హింట్స్ కనిపిస్తున్నాయి. అంటే విజయ్ మాల్య నమూనాగా అనుకుంటే ఇలాంటి పాత్రలు కొన్ని ఈ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మీద కూడా ఈ భారతీయుడు దాడి చేయబోతున్నాడు ఈ వెర్షన్లో. అలాగే దేశంలో చట్టబద్ధ పాలనని పక్కకి తొలగించి దాన్ని చాటు చేసుకుని విపరీతంగా డబ్బులు పూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ రాజ్యం మీద కూడా కొంత ఫోకస్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఇది ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి ఇష్యూస్ ఇప్పుడు. అలాగే చాలా రంగాలు ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత విపరీత పరిణామాలు చూస్తున్నారు జనాలు. వాటి మీద కూడా ఫోకస్, వాటి ముసుగులో విపరీతంగా డబ్బులు వెనకేసేసి పక్కకి తరలించేస్తున్నటువంటి సందర్భం ఉంది. దీని మీద కూడా ఈ సినిమాలో ఆయన మాట్లాడబోతున్నాడు. అంటే ప్రజెంట్ సొసైటీ ఫేస్ చేస్తున్నటువంటి చాలా విషయాలు 96లో ఇంకా నూతన ఆర్థిక విధానాలు అప్పుడే ప్రవేశించిన పరిస్థితి, ఇంకా పూర్తిగా విద్యా వైద్య రంగాలు ప్రైవేటైజ్ కాల 95లో మొదలైంది, 96లో ఆ సినిమా వచ్చింది భారతీయుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో సామాన్యులు ఈ ఆర్థిక సరళీకరణ వలన ఏ ఏరియాల్లో సఫర్ అయ్యారో అవన్నీ కూడా సూచన మాత్రంగా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది ఈ సినిమాలో. వీటన్నిటినీ ఎవరు హ్యాండిల్ చేయగలరు అంటే ఇది వ్యవస్థకి వ్యవస్థే లొంగిపోయినటువంటి ఒక సందర్భం ఉంది. కాబట్టి బయట నుంచి ఎవరో దీన్ని ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉంది, ఎవరు కావాలి ఇప్పుడు సమాజానికి అన్నప్పుడు ఓ డైలాగ్ మనకు ట్రైలర్లో వినిపిస్తుంది, కమ్ బ్యాక్ ఇండియన్, భారతీయుడు రావాలి అని సిద్ధార్థ చెప్తాడు. ఈ అక్కడి నుంచి మొదలైంది, ఇది మొదలై కమ్బ్యాక్ భారతీయుడు అనే నినాదంతో కమల్ హాసన్ గారు. ఇలా భారతీయుడు 2కి కూడా ఒక సామాజిక నేపథ్యం తీసుకుని ఈ సామాజిక నేపథ్యాన్ని అద్భుత రసంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇది చాలా బిగ్ వేలో ఆయన చాలా అంటే తన పోయినటువంటి ఇమేజ్ని రీగెయిన్ చేయటం కోసం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాడు ఆయన. అందుకని చాలా మనసు పెట్టి పనిచేస్తున్నాడు. తను చేస్తున్న సినిమాను పక్కన పెట్టి మరీ, అంటే మధ్యలో దీనికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి కొంత గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లో తను కమిట్ అయిన సినిమాకి వెసులుబాటు వచ్చిన తర్వాత అది పూర్తిగా పక్కన పెట్టి దీని మీద కేంద్రీకరించాడు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అంటే ఎంత ఫోకస్తో, అంటే వీళ్ళు కూడా ఎందుకు తప్పుకున్నారు సీన్లో నుంచి అంటే, శంకర్ ఈ సినిమా ద్వారా గెయిన్ అయిపోతే
ఇది తమ సినిమాకు బూస్టప్గా ఉపయోగపడుతుంది. అందుకని మార్జిన్ ఇచ్చేశారు పూర్తిగా, మీరు అది మీ ప్రాజెక్టు కొనసాగించండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని. ఇంతమంది సపోర్ట్లతో ఆ ప్రాజెక్టు తెరకెక్కుతోంది కాబట్టి దాని మీద ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్లో. ఇది డెఫినెట్గా కల్కిని కట్టడి చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ లోపే కల్కి కంప్లీట్ అయిపోయింది, అది స్వీప్ చేయాల్సింది స్వీప్ చేసింది. ఒక రకంగా ఇంత గ్యాప్ ఇవ్వటం, రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మధ్య ఇంత గ్యాప్ రావటం అంటే మధ్యలో ఏ మామూలు సినిమా కూడా రిలీజ్ కాల 15 రోజులు అసలు ఏ సినిమాలు లేవు, 2 వారాలు ఏ సినిమాలు లేవు. చిన్న స్థాయిలో 1-2 సినిమాలు విడుదలైనాయి కానీ ప్రజలు వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, థియేటర్ల కేటాయింపు లేదు. మనకి గతంలో కుంభకు రిలీజులని జరిగేవి, అంటే సినిమా పరిశ్రమలో నష్టాలను నివారించడం కోసం ఏ సినిమా అయినా సరే ఏ హీరో సినిమా అయినా గ్యాప్ ఇచ్చి కనీసం 15 రోజులు గ్యాప్ ఇచ్చి 2 వారాలు గ్యాప్ ఇచ్చి సినిమాలు రిలీజ్ చేద్దాం అని డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి కుమ్మక్కయి డేట్లు నిర్ణయించిన ఒక సందర్భం చూసాం మనం. అంటే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు, మొత్తం దేశంలోని అన్ని థియేటర్లలోనూ ఆ సినిమాయే ఆడుతుంది. సినిమాకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ సినిమాకి మాత్రమే వెళ్ళాలి, ఆ పరిస్థితి కల్పించారు. తర్వాత మారింది అది, మారి లేదు లేదు ఆడియన్స్ మరీ చిరాకు పడుతున్నారు, ఇది సినిమా మీదే చిరాకు పుట్టే పరిస్థితి కల్పిస్తోంది కాబట్టి మనం అలా చేయొద్దు, పోటీ పడదాం అని మళ్ళీ పోటీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ కల్కి సందర్భంగా వాతావరణం కనిపించింది, జనాలకు ఆప్షన్ లేదు, సినిమాకి వెళ్ళదలుచుకున్నవాడు కల్కి చూడాలంతే. అది ఇక్కడే కాదు, విచిత్రంగా బాలీవుడ్లో కూడా అదే జరిగింది. బాలీవుడ్లో కూడా దీన్ని ఫేస్ చేసే లెవెల్ సినిమాలు రిలీజ్ కాల ఈ 15 రోజులు. మళ్ళీ భారతీయుడే, అది హిందుస్థాన్ అనే పేరుతో అక్కడ రిలీజ్ అవుతోంది. అందుకని ఇది స్వీప్ చేసినటువంటి, ఇది క్రియేట్ చేసినటువంటి ఒక విధంగా ఆడియన్స్కి ఆప్షన్ లేని తనం, ఇది కూడా దీనికి ఉపయోగపడబోతోంది ఇప్పుడు భారతీయుడు 2కి. అందుకని ఈ ఆడియన్స్ మొత్తం కూడా ఇటు పోల్ అవుతారు, ఆటోమేటిక్గా కల్కీకి ఒక రకంగా కంట్రోల్ చెప్తాడు, ఈయన వెనక్కి నెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. జరిగి ఇక కల్కి అక్కడ వరకు కన్ఫైన్, మనకు 2-3 రోజులు వసూళ్లు చాలు అనుకునే పరిస్థితి నుంచి 15 రోజుల వసూళ్లు వచ్చేసినాయి దానికి. వాళ్ళు సాధించాలి అనుకున్నటువంటిది సాధించేశారు, అయిపోయింది. ఇక భారతీయుడి రెజ్యూమ్ వస్తోంది, భారతీయుడు ఏ లెవెల్లో స్వీప్ చేస్తాడు అనే దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి జనాలకి. ముఖ్యంగా గేమ్ చేంజర్ టీమ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఈ సినిమా రిజల్ట్ మీద. దీని సక్సెస్ ఆధారంగా వాళ్ళు సినిమాని మార్కెట్లోకి తీసుకురావాలి ఇప్పుడు. అందుకని భారతీయుడు చాలా కీలకం ప్రజెంట్ మార్కెట్లో. కమల్ హాసన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడింది చూస్తే 100కి 100% ఆయన న్యాయం చేశాడు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కనిపించింది ఆయన మాటల్లో. శంకర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ సినిమా సక్సెస్ మీద. అంటే జనాలు కూడా, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే జనాల్లో మెజారిటీ పీపుల్ సఫర్ అవుతున్నటువంటి విషయాలు తడుముతాడు, ఆయన బలంగా తడుముతాడు, తడిమి దాని పరిష్కారానికి అద్భుత రసంలో వెళ్ళిపోతాడు. పరిష్కారం చూపించకుండా తప్పుకోడు, పరిష్కారం ఒక జానపద శైలిలో నడుస్తుంది, మర్మకళ. అలాగే వేణుగారు కూడా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో, నెడ్మూడి వేణు కూడా కనిపిస్తున్నాడు. ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మలయాళీ ప్రేక్షకుల మీద ఇప్పటికీ బలంగా ఉంది. ఇది అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ అయితే ఉంది భారతీయుడు. ఓకే.